హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా చేసే ఆలు బజ్జి. ఎప్పుడైనా స్నాక్స్లో తినాలనిపించినప్పుడు 5 to 10 minutes చేసుకోవచ్చు. తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా రౌండ్ షేప్లో ఉన్న ఆలుని తీసుకోండి. ఈ ఆలుని పీలప్ చేసి చిప్స్ స్లైజర్ లేకపోతే నైఫ్తో కట్ చేయొచ్చు. ఇలా కట్ చేసుకున్న ఆలు చిప్స్, ఈ చిప్స్ బ్లాక్ కాకుండా వాటర్లో వేయండి. వేసి 2 to 3 times బాగా వాష్ చేయండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి 1 cup శనగపిండి తీసుకున్నాను. ఇందులో 2 spoons బియ్య పిండి వేస్తున్నాను, 1 spoon జీలకర్ర, 1 spoon కారం, కొంచెం సాల్ట్, 1/2 spoon పసుపు వేస్తున్నాను. మీ ఆప్షనల్ అండి, మంచి కలర్ రావాలంటే వేసుకోండి. 1/2 spoon వంట సోడా, కొంచెం అల్లం వేసుకుంటే బజ్జీ టేస్ట్ బాగుంటుంది. కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి మరీ పలచగా కాకుండా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక ఇప్పుడు ఆలుని పిండిలో వేసి బాగా కోట్ చేసి ఆయిల్లో వేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. క్రిస్పీగా వచ్చేంత వరకు, మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఎక్సెస్ ఆయిల్ని దులిపేయండి. స్నాక్స్ తినాలి అన్నప్పుడు లేదా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడైనా హాట్గా చేసుకోవచ్చు 5 to 10 minutes ఈ ఆలు బజ్జి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.